ఓం శాంతి. రాజయోగ మెడిటేషన్ జిజ్ఞాసులకు స్వాగతం. ఈరోజు మనం సెకండ్ పార్ట్లో సూక్ష్మ శక్తుల గురించి తెలుసుకుందాం. సూక్ష్మ శక్తుల గురించి తెలుసుకునే ముందు మన గురించి మనకి పూర్తిగా అవగాహన ఉండాలి. ఆత్మ యొక్క స్వరూపం మెరిసేటటువంటి ఒక నక్షత్రం. ఆకాశంలో ఎలా అయితే నక్షత్రాలు ఉంటాయో అలానే ఆత్మ కూడా ఒక నక్షత్రం, చైతన్య శక్తి అని. అయితే ఆత్మ ఈ శరీరంలో ఎక్కడ ఉంటుంది అంటే, ఆత్మకు కూడా ఈ శరీరంలో ఒక నిర్దిష్టమైన స్థానం ఉంటుంది. ఉదాహరణకి ఏ వెహికల్లో అయినా సరే డ్రైవరు ముందు సీట్లోనే కూర్చుంటాడు. డ్రైవర్ యొక్క స్థానము నిర్దిష్టంగా ఉంటుంది. ఆత్మ యొక్క స్థానము ఈ శరీరంలో ఈ రెండు కనుబొమ్మల భూమధ్య స్థానంలో నివసించి ఈ మొత్తం శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది ఆత్మ. ఎప్పుడైతే ఈ దేహం నుండి ఆత్మ వెళ్ళిపోతుందో, అప్పుడు ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ దేహం వద్ద దీపాన్ని వెలిగిస్తాము. ఆత్మకు గుర్తుగానే మనం తల దగ్గర దీపాన్ని వెలిగిస్తాము. అందుకే మనకెప్పుడైనా సరే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, దీర్ఘకాలికంగా సమస్యలు ఉండేటప్పుడు అంతా నా కర్మ అని మనం ఎక్కడ కొట్టుకుంటాము? మన చెయ్యి ఈ నుదుటి మీదకి వెళ్తుంది. ఎందుకంటే నా కర్మ అని నేను ఎక్కడ చూపించాను? నుదుటి మీదనే నా చెయ్యి పెట్టి చూపించాను. అంటే ఆత్మనైన నేను ఈ శరీరంలో ఈ రెండు కనుబొమ్మల భూమధ్య స్థానంలో ఉంటూ ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను అని ఆత్మ క్లియర్గా చెప్తుంది. అందుకే ఎవరికైనా ఎంత అర్థం చేయించినా కానీ వాళ్ళు మారటం లేదంటే అప్పుడు అంటూ ఉంటారు, పిల్లల్ని కనగలము కానీ వాళ్ళ రాతలను మనం మార్చలేము అని. అప్పుడు అంటారు, వాళ్ళ నుదుటి రాత ఎలా ఉందో దాన్ని బట్టే వారి కర్మ ఉంటుంది అని. అంటే ఆత్మ ఈ శరీరంలో రెండు కనుబొమ్మల మధ్య ఉంది అనేది అర్థమవుతుంది. అయితే మనకి ఇప్పటి వరకు అర్థమైంది ఏంటి? ఒకటి, నేను ఆత్మను. రెండవది, నేను మెరిసే నక్షత్రాన్ని. మూడవదేంటి, ఆత్మనైన నేను ఈ శరీరంలో రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటూ ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను అనేది మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ శరీరంలో అవయవాలు ఉన్నాయో అదేవిధంగా ఆత్మలో కూడా మూడు సూక్ష్మ శక్తులున్నాయి. అవి మనస్సు, బుద్ధి, సంస్కారం. అయితే మనసు యొక్క పని ఆలోచించటం. ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది, ఆలోచించేదాన్ని మనసు అంటాం. మనసులో నాలుగు రకాలైన ఆలోచనలు వస్తాయి. అయితే చాలామంది అంటారు, మనసు అనేది ఒక గుర్రం వంటిది, కోతి వంటిది అని అంటూ ఉంటారు. ఈ మనసులో వచ్చే ఆలోచనల్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలి, ఈ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఈ మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని చాలా రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇంకొకటి, మెడిటేషన్ ద్వారా మనం ప్రశాంతమయ శాంతిమయ జీవితాన్ని జీవించగలము అనేవి అందరికీ తెలుసు. కానీ మెడిటేషను అంటే మనసులో ఏ ఆలోచనలు రాకుండా ఉంటే మెడిటేషన్ అని చాలామంది యొక్క భావన. కానీ అది సరైనది కాదు. ఎందుకంటే మనసు యొక్క పనే ఆలోచించడం. ఒకవేళ మనసులో ఆలోచనలే రాలేదనుకోండి, అప్పుడు కర్మలు ఎలా చేస్తాము? ఏదైనా ఒక కర్మ చేయాలంటే దానికి ఆధారము ఆలోచన. ఆలోచనల్ని మనం స్టాప్ చేయలేము, కానీ ఆలోచన విధానాన్ని మనం మార్చుకోగలం. మనసులో నాలుగు రకాలైన ఆలోచనలు వస్తాయి. మొదటిది పాజిటివ్ థాట్స్, అంటే సకారాత్మక ఆలోచనలు. రెండవది నకారాత్మక ఆలోచనలు, అంటే నెగిటివ్ థాట్స్. థర్డ్ వన్ నెసెసరీ థాట్స్, అంటే అవసరమైన ఆలోచనలు. ఫోర్త్ వన్ అన్నెసరీ థాట్స్, అంటే అనవసరమైన ఆలోచనలు.
అయితే అందరికీ తెలుసు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, మనం పాజిటివ్ గా ఆలోచన చేయాలి అనేసి. రకరకాల ఆలోచనలు మన మనసులో వస్తూ ఉంటాయి, ఏదో ఒకటి అది ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇక రెండవ శక్తి అయిన బుద్ధి పని ఏంటంటే, బుద్ధి ఏం చేస్తుంది, నిర్ణయిస్తుంది. ఏదైనా విషయాన్ని మనసు ఆలోచించినప్పుడు బుద్ధి దాన్ని అంటే మంచేంటి చెడేంటి అనేది నిర్ణయించేది బుద్ధి. బుద్ధి యొక్క శక్తి చాలా గొప్పది. భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ బుద్ధి. మనసు అనేది ఆలోచన చేస్తుంది, మన బుద్ధి అనేది దాన్ని రూపకల్పన చేస్తుంది. ఉదాహరణకి సముద్రం దగ్గరికి వెళ్ళిరండి అంటే వెంటనే బుద్ధి ఏం చేస్తుంది, ఆ సముద్రాన్ని రూపకల్పన చేస్తుంది. ఒక రాజుగారు గుర్రం మీద అడవిలో ప్రయాణిస్తూ ఉండగా అని చెప్పగానే అది విన్న వెంటనే బుద్ధి ఏం చేస్తుంది, దాని యొక్క దృశ్యమును రూపకల్పన చేస్తుంది. అంటే బుద్ధి యొక్క శక్తి ఎంత గొప్పది. ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు తిరిగి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమంటారు, నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాక నేను నీకు తెలియచేస్తాను అంటారు. అంటే మనసుతో ఆలోచించి బుద్ధి ద్వారా నిర్ణయం తీసుకున్నాక మనము కర్మలోకి వస్తాం. ఒక్కోసారి మన యొక్క నిర్ణయం అనేది తప్పు అవుతుంది, ఆ తర్వాత అనుకుంటాం ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండి ఉంటే ఈ రోజు నా జీవితం చాలా అందంగా ఉండేది, ఎంత సంతోషంగా ఉండేదాన్ని అని అంటూ ఉంటారు. అంటే ఒక్కోసారి మన బుద్ధి కూడా తప్పుడు నిర్ణయాన్ని ఇస్తుంది. ఇకపోతే సంస్కారం అనేది ఏం చేస్తుంది, మనసుతో ఆలోచించి బుద్ధి ద్వారా డిసిషన్ తీసుకున్నాక ఈ శరీరంతో ఆత్మ అయిన మనము కర్మ చేస్తాము. ఏదైతే మన ద్వారా ఒకసారి కర్మ జరిగిపోతుందో ఆ కర్మ సంస్కారంలో రికార్డ్ అవుతుంది. అందుకే మనము ఈ బాడీని వదిలి వెళ్ళిపోయాక మనం చేసిన కర్మల యొక్క చిట్ట చిత్రగుప్తుడి దగ్గర ఉంటుంది అని అంటూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి, ఈ సృష్టిలో కొన్ని వందల కోట్ల మానవాత్మలు ఉన్నారు, మరి ఇన్ని వందల కోట్ల మానవాత్మల యొక్క చిట్టాని చిత్రగుప్తుడు రాయగలడా? అంటే దాని అర్థం ఆత్మ యొక్క చిత్రం ఎలా ఉంది, ఈ శరీరంలో గుప్తంగా ఉంది. చూడటానికి దేహం కనిపిస్తుంది గాని ఆత్మ కనిపించటం లేదు కదా. అంటే ఆత్మనైన నేను ఈ శరీరంలో ప్రవేశించినప్పటి నుంచి మళ్ళీ ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయేంత వరకు ప్రతి కర్మ కూడా సంస్కారంలో రికార్డ్ అవుతుంది. ఆత్మ చేసిన కర్మల అనుసారంగా సుఖము లేదా దుఃఖమును అనుభవిస్తుంది. అందుకే అంటారు కదా, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అని. కావున శ్రేష్ఠ కర్మలకు ఆధారం సరైనటువంటి మనస్సు బుద్ధి. మనసు సరైన రీతిలో ఆలోచించాలన్నా, బుద్ధి సరిగా నిర్ణయాన్ని తీసుకోవాలన్నా దానికి ఆధారము ఆత్మ గ్రహించినటువంటి యథార్థ జ్ఞానం. ఆత్మ తీసుకునే యథార్థ జ్ఞానం బట్టి మనసు బుద్ధి శక్తిశాలిగా సరైనటువంటి ఆలోచన విధానం సరైన నిర్ణయం ఉంటుంది. అప్పుడే మన ద్వారా శ్రేష్ఠ కర్మ జరుగుతుంది. శ్రేష్ఠ కర్మల యొక్క ఫలము సుఖమే అనుభవం అవుతుంది. కావున మన యొక్క జీవనానికి ఆధారం యథార్థమైనటువంటి జ్ఞానం. అందుకే భగవంతుని మనం ప్రార్థించినప్పుడు భగవంతుని ఏమని ప్రార్థిస్తాం, హే భగవంతుడా సుమతినివ్వు, ఇతనికి మంచి బుద్ధినివ్వు అని అడుగుతాం. అంటే మనసు బుద్ధిని శక్తిశాలిగా తయారు చేసుకోవాలంటే దానికి ఆధారం ఆత్మకు తండ్రి పరమాత్మ ఇచ్చినటువంటి యథార్థమైనటువంటి జ్ఞానం ద్వారా మాత్రమే మనసు బుద్ధి శక్తిశాలిగా తయారై శ్రేష్ఠ కర్మలను ఆత్మ చేయగలుగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి పరమాత్మ ఎవరు, పరమాత్మ యొక్క సత్య పరిచయం ఏమిటి, పరమాత్మ ద్వారా లభించేటువంటి యథార్థ జ్ఞానం అంటే ఎలా ఉంటుంది, ఆ యథార్థ జ్ఞానంతో మన యొక్క కర్మలను ఏ విధంగా శ్రేష్టంగా
తయారు చేసుకోవచ్చు అనేది తెలుసుకుంటాం. ఓం శాంతి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.